నెల్లూరు జిల్లాలో అనేక పోరాటాలకు నాయకత్వం వహించిన కామ్రేడ్ జక్క వెంకయ్య మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిపోయారని మాజీ రాజ్యసభ సభ్యులు పెనుమల్లి మధు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావులు పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని సిపిఎం కార్యాలయంలో జక్క వెంకయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎన్నో పోరాటాలు చేసిన పోరాట యోధుడు జక్క వెంకయ్య అని అన్నారు. ఆయనను నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఆంధ్రదేశంలో కష్టజీవుల పక్షాన నిలబడి బలమైనటువంటి వర్గ పోరాటాన్ని సాగించిన దాంట్లో ఆ ఉద్యమాలకు నాయకత్వం వహించిన వాళ్ళలో ప్రముఖుల్లో ఒక ప్రముఖుడు జక్క వెంకయ్య. చిన్నతరం నుంచి కమ్యూనిస్ట్ ఉద్యమమే తన ఊపిరిగా ఎంచుకొని ఆయన, ఆయన కుటుంబం యావత్తు ప్రజల పక్షాన నిలబడి ఎన్నో ఉద్యమాలు, పోరాటాలకి బాధ్యత వహించారు. ఈనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, కమ్యూనిస్టులకు ఓట్లు, సీట్లు తగ్గిపోతున్నటువంటి ఈ నేపథ్యంలో జక్క వెంకయ్య గారి యొక్క జీవితం, ఆయన కమ్యూనిస్టుగా ఆయన సాగించినటువంటి కృషి మనందరికీ ఎంతో ఆదర్శం. కమ్యూనిస్ట్ ఉద్యమం బలహీనతల్ని ఎదుర్కొని మరింత బలోపేతంగా ముందుకు రావాలన్నట్లయితే ఉద్యమాలు, పోరాటాలు తప్ప మరో మార్గం లేదని చెప్పి ఇది జక్క వెంకయ్య గారు తన జీవితకాలంలో చేసి చూపించారు. అందుకనే ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఆయన్ని గౌరవిస్తారు. దళితులు, బలహీన వర్గాలు, అంటరాని వాళ్ళు ఇలాంటి తరగతుల కోసం ఆయన ఆహర్నిశలు కృషి చేశాడు. నెల్లూరు జిల్లా ఉద్యమంలోనే కాదు, రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వ్యవసాయ కార్మిక ఉద్యమానికి ఆయన సేవలందించాడు. ఎల్లవేళలా విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.